మిథున రాశి వారికి ప్రస్తుతం శని భగవానుడు 9వ ఇంట్లో ఉన్నాడండి. అంటే తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. రాహువేమో ప్రస్తుతం 10వ స్థానంలో ఉన్నాడు, 10వ ఇంట్లో అంటే మీనరాశిలో ఉన్నాడండి. 2025 మార్చి 29వ తారీఖున ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్తాడండి. అంటే 9వ ఇంట్లో నుండి 10వ ఇంట్లోకి వెళ్తాడు. 10వ ఇంట్లో శని భగవానుడు ఉన్నంత కాలం మీకు చాలా వరకు మంచి జరుగుతుందండి. దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. 2025 మే 30వ తారీఖున రాహువు 9వ ఇంట్లో కుంభరాశిలోకి ప్రవేశిస్తాడండి. అలాగే 2025 సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో బృహస్పతి ఉంటాడు, మీ 12వ ఇంట్లో ఉంటాడు. మే 14వ తారీఖున మిథున రాశిలోకి వస్తాడు, అంటే మీ సొంత ఇంట్లోకి వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు వరకు శని భగవానుడు 9వ ఇంట్లో ఉండటం, 12వ ఇంట్లో బృహస్పతి యొక్క సంచార ప్రభావం వల్ల మీకు మిశ్రమ కాలంగా చెప్పవచ్చండి. అననుకూలమని అయితే నేను చెప్పట్లేదండి, అబో యావరేజ్ కాలంగా చెప్పవచ్చు. వ్యాపారంలో విజయాన్ని సాధించడానికి కొంచెం కష్టపడవలసి ఉంటుంది. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. కానీ 2025 మార్చి 29వ తారీఖు ఈ మధ్య కాలంలో, అంటే జనవరి 1వ తారీఖు నుండి మార్చ్ మాసం చివరి వరకు కూడా మిథున రాశి వారు ఫలితం కావాలి అంటే కష్టపడక తప్పదు. అయితే ఇదే సమయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా కొత్త వెంచర్లు కానీ లేదా బాగా భారీ ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అనుకుంటున్నారో మార్చి 29వ తారీఖు తర్వాత చూసుకోండి తప్ప, మెయిన్గా మే మాసం తర్వాత బాగుంటుందండి. మే 14వ తారీఖు తర్వాత కాలం అనేది మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంటి పైన బృహస్పతి, అలాగే శని భగవానుడి యొక్క సంచార ప్రభావం అనేది వ్యాపారంలో లాభాలను తెచ్చిపెడుతుందండి. మార్చి 29వ తారీఖు తర్వాత మీ పరిస్థితులు అనేవి మెరుగుపడతాయని చెప్పవచ్చు. కార్యాలయంలో వాతావరణం అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది, అంటే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి మొదలు కాబోతున్నాయని చెప్పవచ్చు. మొదటి 3 నెలల సమయంలో మాత్రం ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకుండా కొంచెం కష్టపడి పనిచేస్తే ఈ సమయం కూడా మీకు బాగానే ఉంటుంది. కానీ కష్టపడకుండా కూర్చున్నాక అన్ని రావాలంటే రావండి. మార్చ్ మాసం తర్వాత బాగుంది. మే 14వ తారీఖు తర్వాత నుండి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. మెరుగైన మద్దతు అనేది లభించే అవకాశాలు ఉన్నాయి. 2025 జూన్, జూలై ఈ 2 మాసాల మధ్య కాలంలో కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. మెయిన్గా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగ విషయంలో పనిభారం అనేది కాస్త ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ పనిభారం వల్ల స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరగటం కానీ ఇంట్లో వారిపైన చికాకు అనేది చూపించటం కానీ జరుగుతుంది. కొంచెం ఆందోళన అనేది పెరుగుతుందండి. కాబట్టి ఈ మధ్య కాలంలో, జూన్ జూలై మధ్య కాలంలో మిథున రాశి వారు వృత్తి వ్యాపారాల విషయంలో కొంచెం పనిభారం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ జూన్ మాసం నుండి ఆగస్టు మాసం పూర్తయ్యే వరకు మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయండి. కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కోరుకున్న ఉద్యోగం అనేది లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో, అంటే జూన్ మాసం నుండి ఆగస్టు మాసం మధ్య కాలంలో మీ పని ప్రదేశానికి సంబంధించి, అంటే మీ కార్యాలయంలో మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తున్నా సరే, మీ వ్యాపారంలో కానీ ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ ఆఫీసులో కానీ మీకు శత్రువులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. అనుకూలతలతో పాటుగా శత్రువులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, పోటీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 2025 చివరి మాసాలలో, డిసెంబర్ నవంబర్ మాసాలలో
మళ్ళీ మీకు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకైతే ఈ కాలంలో మంచి ఫలితాలనేవి ఉండబోతున్నాయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి 2025 మే 14వ తారీఖు ముందు కాలం అనేది బృహస్పతి యొక్క సంచారం అనేది పెద్దగా అనుకూలంగా ఉండదండి. మే 14వ తారీఖు నుండి మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందు సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా ఊబకాయాన్ని పెంచుతుందండి. గ్రహాల యొక్క ప్రభావం అనేది బరువును పెంచుతాయి. మిథున రాశి వారు లావు అయ్యే అవకాశాలు ఉన్నాయి, బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి, బద్ధకం పెరిగే అవకాశాలు ఉన్నాయి. బరువు పెరగటం వల్ల బద్ధకం కూడా పెరుగుతుందండి, సోమరితనం కూడా పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తరచుగా దగ్గు రావటం కానీ, జలుబు రావటం కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడటం కానీ జరుగుతుంది. అలాగే ఎప్పుడూ గంటలో పూర్తి చేసే పని ఇబ్బందిగా 2 గంటలకు కానీ పూర్తి చేయరు. 2025 మే వరకు మాత్రం ఆరోగ్యాన్ని కాస్త కాపాడుకోవాల్సి ఉంటుంది మిథున రాశి వారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం స్టార్టింగ్లో కొంచెం ఖర్చులు అనేవి పెరుగుతాయండి. మార్చి మాసం తర్వాత శని భగవానుడు 10వ ఇంట్లోకి వస్తాడు. మే మాసం తర్వాత బృహస్పతి మంచి స్థానంలోకి వస్తాడు. కాబట్టి ఆర్థిక స్థితి అనేది క్రమక్రమంగా మెరుగుపడుతుంది. స్టార్టింగ్లో మాత్రం ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి, మెయిన్గా ఆరోగ్య పరంగా, మీ ఆరోగ్య విషయంలో కానీ లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుతారండి. కష్టపడి పనిచేస్తే పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న 2025 మార్చి మాసం తర్వాత నుండి మీకు అనుకూలంగా ఉంటుందండి. మీ అదృష్టం అనేది ప్రతి ప్రయత్నంలో కూడా మీకు మద్దతుని ఇస్తుంది. మంచి డబ్బును సంపాదించే అవకాశాలు ఉంటాయి. అలాగే మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో అదృష్టం ఏంటంటే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది లభిస్తుందండి. మెయిన్గా మీ తండ్రి నుండి కానీ లేదా సీనియర్ల యొక్క మద్దతు అనేది మీకు లభిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మిథున రాశి వారిలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతాయండి. నా వెనకాల తోడుగా ఒకరున్నారు అన్న ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, ధైర్యం అనేది పెరుగుతుంది. ప్రతి పనిని కూడా త్వరగా కంప్లీట్ చేయగలుగుతారండి. అలాగే ఈ 2025 సంవత్సరంలో మిథున రాశి వారు ఇంకొకరికి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తారండి. ఆర్థిక పరంగా ఇతరులకు కూడా మేలు చేస్తారు. ఎవరైతే మిథున రాశిలో జన్మించిన మహిళలు ఉన్నారో, ఆడవారు ఉన్నారో, గృహిణీలు ఉన్నారో తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాలను పొందుతారండి. వ్యాపారాన్ని మొదలు పెడదామనే ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే 2025 సంవత్సరం అనేది చాలా మంచి కాలంగా చెప్పవచ్చు. ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది. మీ ప్రతిభ అనేది మెరుగుపడుతుంది. పనితీరు అనేది మునపటి కంటే కూడా మెరుగుపడుతుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ప్రతి పని మీకు లాభిస్తుందండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మిథున రాశిలో జన్మించిన ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం బాగుంటుందండి. భారీ లాభాలను పొందుతారు. రాహు యొక్క ప్రభావం అనేది జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. విదేశీ పెట్టుబడుల నుండి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బు సంపాదించడానికి బంగారు అవకాశాలను పొందుతారండి. స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడులు పెట్టి దాని నుండి సంపాదిద్దామని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి ఉండబోతున్నాయి. అలాగే మిథున రాశిలో జన్మించిన 2025 సంవత్సరంలో ఇంటిని కొనుగోలు చేయాలనో, ఫ్లాట్ని కొనుగోలు చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్లయితే కొత్త ఇల్లు, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు 2025 సంవత్సరం మే 18వ తారీఖు నుండి వరుసగా 3వ ఇంట్లో 9వ ఇంట్లో ఉంటారండి. అంటే రాహువేమో 3వ 3వ ఇంట్లో, కేతువేమో 9వ 9వ ఇంట్లో ఉంటాడు. మళ్ళీ సంవత్సరం చివరిలో మీకు అనుకూల కాలంగానే ఉంటుంది. 2025 జులై 13వ తారీఖు నుండి నవంబర్ 28వ తారీఖు మధ్య కాలంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఈ సమయంలో మాత్రం ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తున్నా సరే మీ ఆరోగ్య విషయంలోనూ, వృత్తి వ్యాపారాల విషయంలో, పని విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే 2025 మే మాసం వరకు 12వ ఇంట్లో బృహస్పతి మీ కుటుంబంలో ఆనందాన్ని తగ్గిస్తాడండి. అంటే కుటుంబ సభ్యులలో కొంతమందికి అహంభావం పెరగటం, అది మిమ్మల్ని బాధించటం జరుగుతుంది.
మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ ప్రభావం అనేది కుటుంబంలో ఉన్న అందరిపైన పడుతుంది. నైతిక విలువలు అనేవి తగ్గుతాయి కుటుంబంలో. అలాగే శుక్రుడు, ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు, మీ ఐదో ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు తిరోగమన సంచారం చేస్తాడు. 2025 మార్చి 2వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు కుటుంబంలో చిన్న చిన్న ఎదురుదెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయండి. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కుటుంబ సభ్యులలో కొంతమందికి అహంభావం అనేది పెరుగుతుంది, దురుసుగా మాట్లాడతారు, దానివల్ల కుటుంబ వాతావరణం మొత్తం కూడా పాడవుతుంది. మెయిన్గా మీ తండ్రి తరపు వారితో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మే మాసం తర్వాత నుండి పరిస్థితులు అనేవి మెరుగుపడతాయండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ మాసాలలో మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోక తప్పదండి. అలాగే నేను ఇందాక చెప్పిన తేదీలలో కూడా జాగ్రత్తలు తీసుకోండి.